ముందుగా సంక్షిప్త సమాచారం. పరిమిత సాగునీటి వనరులున్న ప్రాంతాల్లో రైతులను పండ్ల తోటల సాగువైపు మళ్లించేందుకు ప్రణాళికలు సిద్దం చేసిన సర్కార్ కర్నూలు జిల్లా నుంచే వాటి అమలు మొదలుపెట్టింది. ఇందులో భాగంగా జిల్లాలోని పాపిలీ మండలం నల్లమేకలపల్లిలో టిష్యూ కల్చర్ అరటి సాగుపై అవగాహన సదస్సు నిర్వహించింది. జిల్లా కలెక్టర్ విజయమోహన్, అనంతపురం జిల్లా రేకులకుటే పరిశోధనా స్థానానికి చెందిన ఉద్యాన శాస్త్రవేత్తలు, బనవాసి ఫామ్కు చెందిన పండ్ల తోటల నిపుణులు, 1200 మంది రైతులు కార్యక్రమంలో పాల్గొన్నారు. టిష్యూ కల్చర్ అరటి సాగు, యాజమాన్య పద్దతులు, మార్కెటింగ్ సౌకర్యాలు, ఆదాయ వ్యయాలపై సమగ్ర అవగాహన కల్పించేందుకే సదస్సు ఏర్పాటు చేయడానికి గల ముఖ్య ఉద్దేశమని కలెక్టర్ విజయమోహన్ అన్నారు. ప్రభుత్వ పథకాలు, రాయితీ వివరాలు, సమస్యల పరిష్కారం కోసం కలెక్టరేట్ కార్యాలయంలో ప్రత్యేక రైతు సలహా కేంద్రాన్ని ప్రారంభిస్తున్నట్లు ఆయన తెలిపారు. ఇక్కడ నేనేమని మీ నుంచి ఆశిస్తున్నానంటే, మీకు పూర్తిగా అవగాహన కావాలి. ఈ క్రాప్ నేను సాగు చేయాలంటే నాకు ఏ విధంగా రాయితీలు ఉన్నాయి, ఏ విధంగా నాకు ప్రొటెక్షన్ ఉంటుంది, ఏ విధంగా మార్కెట్ ఉంది, ఇంతవరకు చేస్తున్న రైతులు ఏమంటున్నారు, వాళ్ళ నుంచి నేను ఏమేమి నేర్చుకుంటున్నాను, డిపార్ట్మెంట్ ఏం చెప్తుంది అనే విషయాల మీద మీకు అవగాహన పూర్తిగా రావాలి. నిజం చెప్పాలంటే రైతు సోదరు ఎప్పుడైతే నవ్వుతూ ఉంటాడు, ఆనందంగా ఉంటాడు, అప్పుడు బాగా లేకుండా బయటపడతాడో, ఆ రోజునే శాశ్వతంగా ఈ వ్యవస్థ ముందుకు వెళ్తుంది. అది నేనేం ఆలోచిస్తున్నానంటే, కలెక్టరేట్ లో మొత్తం వ్యవసాయదారులకి ఒక సలహా కేంద్రాన్ని స్టార్ట్ చేయబోతున్నాను. అంటే వ్యవసాయదారులకి, అది రైతులకి, రైతు సలహా కేంద్రం కలెక్టరేట్ లోనే ఉంటుంది, ఎంట్రన్స్ స్థలం ఉంది, దాన్ని కంప్యూటర్ చేసి టోటల్ గా మీ సలహాలు ఎవరైతే కావాలో, రైతు తనకి సబ్సిడీ ఎలా తీసుకోవాలి, ఈ పద్ధతి నాకు ఎట్లా వస్తుంది, ఏ మందులు వాడితే బాగుంటుంది, కంప్లైంట్ గానీ సలహా గానీ అక్కడ మీరు ఫైల్ చేయాల్సిందిగా నేను రిక్వెస్ట్ చేస్తూ, తొందరలోనే అంటే ఒక వారం రోజులనే ఈ రైతు సలహా కేంద్రాన్ని కలెక్టరేట్ లోనే ఏర్పాటు చేస్తాము, అది ఎప్పటికప్పుడు నేను రివ్యూ చేస్తూ ఉంటాను. కర్నూలు జిల్లాలోని నంద్యాల డివిజన్ కు మాత్రమే పరిమితమైన అరటి సాగును ఇతర ప్రాంతాలకు విస్తరింపచేసే లక్ష్యంతో సదస్సు నిర్వహించారు. సాగులో అనుభవం గడించిన రైతులు శాస్త్రవేత్తలతో అవగాహన కల్పించారు. ప్రస్తుతం 14,000 ఎకరాల్లో సాగవుతున్న అరటి రానున్న రోజుల్లో మరింతగా విస్తరిస్తుందని ఉద్యాన అధికారులు ఆశాభావం వ్యక్తం చేశారు. టిష్యూ కల్చర్ అరటి వల్ల సాధారణ పిలకల కన్నా టిష్యూ కల్చర్ అరటి పిలకలు నాటడం వల్ల ఎటువంటి ఉపయోగాలు, వాటి వల్ల రైతులు ఏ విధంగా ఆర్థికంగా లాభం పొందుతారనే ఉద్దేశం మీద విపులంగా చర్చ చేయడం జరిగింది. దీనిలో చాలా మంది రైతులు మార్కెటింగ్ సదుపాయాల గురించి అడిగారు. ఇప్పుడు ప్రస్తుతానికి సుమారుగా మనకి 14,000 ఎకరాల్లో ప్రధానంగా ఓరకల్లు, మహానంది, డోను, ప్యాపిల్లి, చాగలమర్రి ఆ మండలాల్లో ఉంది. ఈ సదస్సు వల్ల మరింత మంది దీని మీద మక్కువ చూపి ఈ రైతుకు ఆర్థికంగా లాభం చేకూరుతుంది కాబట్టి ముందు మరింత ఏరియా కర్నూలు జిల్లాలో పెంపొందుతుందనేసి ఆశిస్తున్నాం. అరటి సాగులో ఎదుర్కొంటున్న ఇబ్బందులు, మార్కెటింగ్ సౌకర్యం లేక ధర కోల్పోతున్న ఘటనలను రైతులు అధికారుల దృష్టికి తీసుకొచ్చారు. అలాగే సమగ్ర సస్యరక్షణ చర్యలతో అధిక దిగుబడులతో పాటు లాభాలు ఆర్జిస్తున్న కర్షకులు తమ సాగు అనుభవాలను తోటివారికి వివరించారు. 3 నెలల నుంచి 4 నెలలు భూమి ఎండగట్టడము, 2 నాగళ్లతోటి బాగా దుక్కున్నాలి. తర్వాత నేను గుడిపాడు రాయచూరు నుంచి ఎకరాకు 50 ట్రిప్పులు లాగా కొత్త మట్టి కంపల్సరీ తోలిస్తాము. తర్వాత ఎకరాకు 10 ట్రిప్పులు ఎరువు పెండ మేకల ఎరువు గానీ మన పశువుల ఎరువు గానీ కంపల్సరీ చేస్తాము. తర్వాత ఈ డ్రిప్ మందులు ఇవైతే తక్కువ వాడతాం, ఎక్కువ ఎరువు కొత్త మట్టి, దాని రహస్యం అంతా అదే. తర్వాత వేప చెక్క, ఆన్నం చెక్క, గానల చెక్క ఎకరాకు 10,000 నుంచి 20,000 రూపాయల మందులు వాడట్లేదు. పశువుల ఎరువు ఎంత వేసుకుంటే అంత ఉపయోగము, అంత బాగా వస్తుంది పంట. ఇదే సార్ రహస్యం. ఫస్ట్ సంవత్సరం 4 ఎకరాల్లో 11 లక్షలు అమ్మాం సార్. సెకండ్ సారి 11 ఎకరాలు కలిసి 28 లక్షలు అమ్మాం సార్. నాకు ఎకరాకు దాదాపు అంటే 1.5 లక్ష లాభం వచ్చింది సార్. నాకు అన్న చెప్పినట్టు 80 నుంచి 90 వేలు వచ్చేసి ఖర్చు వచ్చింది అన్నారు సార్. మాకు అంత ఖర్చు రాదు సార్, ఎందుకంటే కొత్త పొలాలు కాదు సార్. మేము టికెట్ అనుకుంటాము, కొన్ని పశువులు మీరు వేసుకుంటాము, దాంట్లో మంచి లాభం పొందే అవకాశం మాకు బాగున్నాయి సార్. 3 ఎకరాలు స్టార్ట్ చేశాను ఐటీలో, ఈ రోజు నేను 70 ఎకరాలు ఐటీ పండిస్తున్నాను. నా అకౌంట్ లో సంవత్సరానికి 1 కోటి రూపాయల నుంచి 1.5 కోటి టర్న్ ఓవర్ జరుగుతుంది. తెలుగు రాష్ట్రాల్లో ప్రతిష్టాత్మక ఔషధ వనం ఏర్పాటు కానుంది. హర్యానా, ఉత్తరాఖండ్, అసోం తరహాలో ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం, సౌకర్యాలతో కూడిన ఔషధ వనం ఏర్పాటుకు వివిధ కంపెనీలు, పారిశ్రామికవేత్తలు ముందుకొస్తున్నారు. భారత సంస్థ అపెడా ఈ ప్రాజెక్టు నివేదిక రూపొందిస్తోంది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో అటవీ విస్తీర్ణం అధికంగా ఉన్నందున ఆయా ప్రాంతాల్లో దొరికే మూలికలు, ఔషధ, సుగంధ మొక్కల ఉత్పత్తుల ఎగుమతితో పాటు వాటి పెంపకాన్ని ప్రోత్సహించేందుకు కేంద్ర రాష్ట ప్రభుత్వాలు చొరవ తీసుకుంటున్నాయి. తద్వారా రైతులకు ఉపాధి, యువతకు ఉద్యోగ, వ్యాపార అవకాశాలు కల్పించవచ్చని అపెడా భావిస్తోంది.
రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ అనంతరం తెలుగు రాష్ట్రాలను ప్రగతి పథంలో నడిపేందుకు ఇరు ప్రభుత్వాలు పోటీ పడుతున్నాయి. వ్యవసాయ అనుబంధ పారిశ్రామిక రంగాల్లో అభివృద్దిపై ప్రత్యేక దృష్టి కేంద్రీకరించారు. ఇందులో భాగంగా తెలంగాణ ఆంధ్రప్రదేశ్ లో హెర్బల్ పార్కు ఏర్పాటు ప్రతిపాదనలో నిమగ్నమయ్యారు. ఏదొక ప్రాంతంలో ఔషధ వనాన్ని పెట్టేందుకు వివిధ కంపెనీలు పెట్టుబడిదారులు ఉత్సుకత చూపుతున్నారు. కావలసినంత భూమి కేటాయించేందుకు ఇరు ప్రభుత్వాలు సిద్దంగా ఉండటం వల్ల పార్కు స్థాపనకు ప్రాథమికంగా ఆటంకాలు లేనట్లే. మరోవైపు ఎన్నో వనమూలికలకు నిలవైన మన అటవీ సంపదను, ఆయా ప్రాంతాల్లో దొరికే ఔషధ సుగంధ మొక్కలను సద్వినియోగంపై దృష్టి పెట్టారు. వాటి సామర్థ్యం పెంపు సహా రైతులిచ్చి ఔషధ మొక్కల పెంపకాన్ని ప్రోత్సహించాలని అపెడా నిర్ణయించింది. ఈ మేరకు ఆయా మొక్కలు వాటి ఉత్పత్తులపై సమగ్ర అధ్యయనం చేస్తూ ప్రాజెక్టు నివేదికను రూపొందించే పనిలో పడింది అపెడా. ఫ్రెష్ హెర్బ్స్ ప్రాసెస్ హెర్బ్స్ కి ఈ మధ్య మార్కెట్ ఓపెన్ అయింది. ఆల్రెడీ చిత్తూరు నుంచి హెర్బల్ ఫ్రీజ్ చేసిన హెర్బల్ ప్రోడక్ట్స్ వెళ్తున్నాయి, ఎగుమతి జరుగుతూ ఉన్నాయి. అలాగే మన హైదరాబాద్ సిటీని అనుకొని కూడా ఒక ఎక్స్పోర్టర్ హెర్బల్ ఫ్రెష్ హెర్బ్స్ ఎక్స్పోర్ట్ చేస్తూ ఉన్నారు. ఫ్రెష్ ఫామ్లో కానీ ప్రాసెస్ ఫామ్లో కానీ ఫర్దర్గా ఎక్స్ప్లాయిట్ చేయడానికి ఒక హెర్బల్ పార్క్ ఎస్టాబ్లిష్ చేయాలనే ఒక ఐడియాతో వీఆర్ వర్కింగ్ ఆన్. ముందు అసలు ఏం ప్రోడక్ట్స్ మనం చేయాలి, వాటికి ఏమేం పొటెన్షియల్ ఉంది, వాల్యూ అడిషన్ ఎలా చేస్తాము అన్నది, ఒక ఏం ప్రోడక్ట్స్ అన్నది ఒక అవగాహనకు వచ్చిన తర్వాత ఈ పార్కు ఎస్టాబ్లిష్ చేయడానికి ప్రయత్నాలు మొదలు. భారత సంప్రదాయ వైద్య విధానాలైన ఆయుర్వేదం, సిద్ధ, యునాని అంతర్జాతీయంగా ప్రాచుర్యం పొందాయి. క్రమంగా దేశ అటవీ సంపద తరిగిపోవడం వల్ల 20,000 రకాలున్న ఔషధ సుగంధ మొక్కల సంఖ్య 800 రకాలకు పరిమితమయ్యాయి. ఇదిలా ఉండగా ప్రపంచవ్యాప్తంగా ఆహార, ఔషధ, సౌందర్య సాధనాల తయారీ రంగాల్లో ఈ మొక్కలను, వాటి ఉత్పత్తులను పెద్ద ఎత్తున వినియోగిస్తున్నారు. ఎగుమతులకు అపారమైన అవకాశాలు ఉన్నందున గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలోపేతానికి ఇది మరో చక్కటి ప్రత్యామ్నాయమని కేంద్ర రాష్ట ప్రభుత్వాలు భావిస్తున్నాయి. ఈ మేరకు పరిశోధనలను వేగవంతం చేసి రైతులను దిశానిర్దేశం చేయాలని అపెడా భావించడం శుభ పరిణామం. ఎన్హాన్స్ చేయడము ఇలాంటివి చేస్తారు. సో చాలా ప్రోడక్ట్స్ 2-3 యూజెస్ ఉంటాయి. ఫార్మా ఉండొచ్చు, కాస్మెటిక్ ఉండొచ్చు, ఫుడ్ యూజెస్ ఉండొచ్చు. సో ఆ స్టడీ ఒకసారి అయిపోతే ఈ హెర్బల్ పార్క్ లో ఈ ఇండస్ట్రీ ఏ స్కేల్ లో చేయొచ్చు, ఎంటర్ప్రెన్యూర్స్ ఎలాగా తీసుకురావడము. ఆల్రెడీ ఒక 100 crore ఎగుమతి చేస్తున్న ఒక హెర్బల్ ఎక్స్పోర్టర్ చూస్తున్నారు ఆయన మన తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలని చెప్పి. భారత ఆయుర్వేద వ్యవస్థ ప్రాచుర్యానికి హర్యానా పర్యాటక శాఖ ఆకర్షణ కేంద్రంగా నిలిచింది. వివిధ ప్రాంతాల్లోని ఔషధ వనాలు, ఆయా మొక్కల పెంపకం, జన్యు ఉత్పత్తి, స్వదేశీ విదేశీ జాతుల పరిరక్షణ, అభివృద్ది, విత్తన అభివృద్ది, నిల్వ అంశాలపై పనిచేస్తున్నాయి. మరోవైపు పతంజలి హెర్బల్ పార్క్, వాటికా హెర్బల్ పార్క్, చెన్నై కార్పొరేషన్ హెర్బల్ పార్క్ ఇప్పటికే ఆయా ప్రాంతాల్లో ఔషధ సుగంధ మొక్కల పెంపకాలు వాణిజ్య సరళిలో కొనసాగుతున్నాయి.